ఏదన్నా యాత్రకు ప్లాన్ వేసినప్పుడు ట్రైన్లలో పోయేటోళ్ళు ట్రైన్లలో కార్లు టాటా ఎస్లు ఇట్లా ఎవరి సవలత్కి తగ్గట్టు వాళ్ళు పోతారు ఏం లేదన్నా జర రెండు మూడు రోజుల ట్రిప్ అయితే బండ్లు కట్టుకొని వెళ్తారు గుడి ఇంటి పక్కకు ఉందంటేనే బండ్లలో పోతారు చాలా మంది కానీ కన్నడ భక్తులంతా కలిసి నల్లమల్ల అబ్బా అబ్బా ఒకరు కాదు ఇద్దరు కాదు చిన్న పెద్ద ముసలి ముత్క ఇట్లా ఇంట్లో అంతా కలిసి కుటుంబాలు కుటుంబాలే బయలు కదా కదా కుట్టూరు ఆ శ్రీశైల మల్లన తానికి వెళ్ళిరు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈ నెల ఆరు తారీఖు నుంచి పద్ తారీఖు దానికి ఉన్నాయి కదా ఈ రోజులలో దేవుని తనివి తీరే దర్శించుకునే తనందుకే నల్లమల్ల అడవుల వాడికి ఇట్లా కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ వస్తారు కన్నడ భక్తులు వస్తేనే మామూలుగా ఉండే భక్తి నామాలు ఇట్లా వేల మంది వస్తే ఇంకెట్టు ఉంటది అంతా ఒక్క పారే ఓంకారణంతో రీసౌండ్ వస్తుంది ఇక ఉగా దగ్గరకు వచ్చే వరకల్ సల్జుడు తండ్రి అని మల్లని దర్శించుకునే తండ్రికి అందరు వస్తున్నారు ఇక నల్లమల్ల అడవులు పండి నడుచుకుంటూ వస్తున్నారని ఎరికగానే అటు గూడెళ్లు కూడా అన్ని సవలత్తులు చేసిరు ఆత్మకూరు వెంకటాపురం కాడ ముంపు కంటే ఇప్పుడు మంచి నీళ్ళ సవలత్తు మంచిగుందంటారు భక్తులంతా ఇక అడవి కదా జరి గుడోలు చేసిన సవలతులు అయితే అన్ని బాగున్నాయట మార్మవుతున్న శ్రీశైలం ఒక లేకుంటే దిక్కు దాకా సవలత్తులు అటునే పాదయాత్ర చేసే కాగంగా కాకుండా లక్షలు ఖర్చు పెట్టి రాళ్ళు రప్పల్లేకుండా తవ్వంత ట్రాక్టర్లతో నీళ్ళు జాలు కూడా సాఫ్ చేసి అన్నదానం పెట్టి ఇంకో దిక్కు చానంటే చానా బాగుందని భక్తులు ఖుషి అవుతుంది చూసి వీధికెళ్ళి పట్ట పట్ట ఎర్ర చెండ కొడుతున్నా ఏం లెక్క చేయకుండా నలభై కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు భక్తి కంటే నేను చేసే చాలా తక్కువనే భక్తిని మెచ్చుకుంటారు గుడి పెద్దలు కానీ వేలకు వేల ఇట్లా ఎర్ర చెండ కూడా నడుచుకుంటూ వస్తున్నారని అంటే ఇలా భక్తిని తారీఫ్ చేయవలసిందే అందుకే అంటరేమో దేవుని మీద ప్రేమ భక్తి ముంగట ఏదైనా తక్కువనే అని అయ్యో అన్నందుకే ఆరు నెలల శని పట్టుకున్నట్టు అయింది కదా సానియా మిర్జా కథ రంజాన్ పవిత్రతను దెబ్బతీసేటట్టే సానియా మెదులుతున్నది సినిమాలతో తిరుగుడేంది ఏడికి పడతాడికి హీరోయిన్ల ఎంబడేసుకుని వచ్చిడైందని అలా మత పెద్దలు సానియా మిర్జా మీద గర్రు గుర్రు అంటారు అయ్యో స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాకు బ్యాడ్ టైమే నడుస్తున్నట్టున్నది ఇప్పుడు రంజాన్ సీజన్ కదా గుడి మల్కాపూర్ లో ఉన్న ఓ ఫంక్షన్ అల్లా బట్టలు బూట్లు గిన్నెలు గిలాస లమెటోలు దావతియ రంజాన్ పేరు తోటి ఎగ్జిబిషన్ పెట్టిరు దానికి చీఫ్ గెస్ట్ గా హిందీ సినిమాల హీరోయిన్ రవీనా టాండన్ వచ్చింది ఇక అదే కార్యానికి సానియా మిర్జాను కూడా పిలిచిర ఎగ్జిబిషన్ మిర్జా తోటి కలిసి ఆ ఎగ్జిబిషన్ కు పోయింది సానియా మళ్ళా అదే ఎగ్జిబిషన్ కు బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూక్ ను కూడా పిలిచిండ్రు ఇక మున్పో పోసారి ఆ మునావర్ హైదరాబాద్ కు వచ్చినప్పుడే పెద్ద జగడం పుట్టింది బీజే పొలు అనరాన్ మాటలు అన్నారు మళ్ళా అసౌంటోన్ ని ఎందుకు పిలిపించిండ్రు ఆయన వచ్చిన జాగలకు సానియా మిర్జా పోయే అక్కరేమున్నది మళ్ళా రంజాన్ లా సినిమాలో తోటి కలిసి తిరుగుడైందని హైదరాబాద్ లో ఉన్న మత పెద్దలు సానియా మిర్జా మీద గరమైతుండ్రు అసలు ఆ మునావర్ జయ కదా ప్రవక్త మీద ఒట్టొట్టిగా బీజేపీలు నోరు వారేసుకున్నారు దాన ధర్మాలు చేసే రంజాన్ మాసంలా పైసల కోసం అడ్డమైన జాగాల గెస్ట్ లో పోయి మత గౌరవాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని మాండి వాడుతున్నారట మరి ముచ్చట మీద సానియా మిర్జా అయితే ఇంకేం మాట్లాడలేదు కాకుంటే ఎవ్వలేం చేసినా మత పెద్దలకు జపి చేయాలి కావచ్చు భారతదేశంలా చట్టబద్ధంగా ఎవ్వలికి నచ్చిన పనాలు చేసుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది నాడుమిట్ల లొల్లేందని సంఘ తెరకైన నెటిజన్లు మాండి వాడుతు